సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని తానే ఆదుకున్నాడు హరీష్ రావు. ఈరోజు పార్టీ అధికారంలో లేని కారణంగా ఎవరు అధైర్యం చెందవద్దని, కార్యకర్తలు ధైర్యంగా ఉండి హరీష్ అన్న వెంటంటే ఉండాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏం సాధిస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్ని కల్లిబల్లి మాటలు చెప్పి ఇవాళ ఆయన పదవిలోకి వచ్చి ఆయన ఒక్కటి చేసింది లేదు, చేపింది లేదు. ఆయన ఇత్తనన్నది పింఛన్లు లేవు, చేతనన్నది ఈ పనులు లేవు, ఏది లేవు. ఇవాళ మమ్మల్ని కూడా రమ్మని అది పిలిచిర్రు. కాంగ్రెస్లో పోతే ఏదో అవుతుంది, ఏమో చేస్తుంది, వీరు సత్తయ్య గారు మంచి సేవ చేసారు రాన్రీ అని పిలితే మేము కూడా చెప్పినాము. మేము ఎందుకు రావాలి? మా అమ్మకు మంచిగా 2000 పింఛన్ వేసిండు కేసీఆర్, మా ఇద్దరికి బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము దవాఖానలకు పోతే మంచి కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు. ఇవన్నీ చేసుకుంటూ మొన్న కూడా బీసీ బంధు గురించి కూడా మాకు 100,000 రూపాయలు సాయం చేసిండు, ఇంకా కూడా అందరి బీసీలకు సాయం చేస్తామని ఆయన తన్నాడిండు. ఎన్నో కథలు చేసుకుంటా పోతున్న కేసీఆర్ను మనం వద్దనుకొని కాంగ్రెస్ పోవడం ఎంత ధర్మత, ఎంత న్యాయము అని కూడా మేము వాళ్ళని పోయిన వాళ్ళని కూడా నిలదీసి అడిగిన. నేను ఖచ్చితంగా ఎందుకు పోతురు, మీకు ఏం సాధించలేదు, మీరు అన్నీ చేసుకున్నారు, మళ్ళీ ఇవాళ మమ్మల్ని రమ్మనేందుకు మీకు ఎంత అధికారం ఉన్నది, ఎందుకు పోతురు అని మేము కూడా ఖండించినాము. వాళ్ళు పోవడం సరికాదు, వాళ్ళు ఎందుకు పోయినరు, మమ్మల్ని కూడా మళ్ళా ఎప్పుడు కూడా వెంకటపురం గ్రామాన వాళ్ళు పోయిన వాళ్ళు పోయినరు. ముందే హరీష్ అన్న చెప్పిండు పోయిన వాళ్ళు పోయినరు, కానీ మళ్ళొక్కసారి మన పార్టీలకు వాళ్ళు అడుగు పెట్టారు, అడుగు పెట్టని ఏం కూడా. మీరు ఉన్నోళ్ళు మాత్రం మళ్ళా మన పార్టీని కాపాడుకొని వచ్చే 4 ఏళ్ళల్లో మళ్ళా మనదే, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రే, మళ్ళా హరీష్ రావు మంత్రే, హరీష్ రావు ఎమ్మెల్యేనే. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా చేద్దాము. దీనికి ఏం సందేశం లేదు. మా గ్రామ కార్యకర్తలు కూడా మీరు దిగులు చెంది వాళ్ళెవలో పోయినరు, మనం కూడా ఏదో చేద్దామని మనం పోయేది అవకాశం లేదు. మన యువకులం ఎవ్వరు కూడా పోలేదు, ఎవరో 2-3 పోయిన దానికి మనం దిగులు పడేది అవసరం లేదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, హరీష్ రావు నాయకత్వం వరదిద్దాం, కేసీఆర్ నాయకత్వం నిలబెడదాము, ఆయన చేసిన పనులను మనం గుర్తించుకుందాం. నేను మా అందరికీ చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.